ఓకే అసలు మరి ఈ గర్ల్ బ్రడర్ని ఎప్పుడు తొలగిస్తారంట అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం ఏం రాదండి ఇట్లా ఫ్రీక్వెంట్గా గాల్ బ్లాడర్ స్టోన్ ఉండి ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తున్నా వాళ్ళకి ఫీవర్స్ వస్తున్నా జాండీస్ కనుక వస్తున్నా లేదంటే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కనుక స్టార్ట్ అవుతే ఆ గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే టెంపరీగా మెడికల్గా మేనేజ్ చేసినా కానీ ఒకసారి గాల్ బ్లాడర్ వాళ్ళ సిమ్టమ్స్ కనుక రావడం స్టార్ట్ అవుతే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకనే అప్పుడు గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు మరి దీని రిమూవ్ చేసినప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం వల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి రావండి కాకపోతే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అవి ఎలాంటివి అంటే మోషన్ కొద్దిగా నార్మల్ కంటే ఎక్కువగా లూజ్గా అవ్వచ్చు కొన్నిసార్లు ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు సరిగ్గా అరగనట్టుగా అనిపించడం ఇట్లాంటివి జరగవచ్చు కొంతమందిలో గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మోతాదు తక్కువ అంటే ఇప్పుడు వంద మందికి గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే ఓన్లీ మీకు ఒక త్రీ ఫోర్ పర్సెంట్ పీపుల్కే ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఫేస్ చేస్తారనమాట